Hi, welcome to TollyTube. బుల్లితెర రంగం పుట్టినరోజు నుంచి ఉన్న నటుడు. అంతేకాదు, అప్పట్లో అమ్మాయిల గుండెల్ని కొల్లగొట్టిన గిరిజాల జుట్టు, చక్రాల కళ్ళతో ఉన్న అందమైన హీరో కూడా. హీరోగానే కాకుండా దూరదర్శన్లో సీరియల్ నటుడిగా, దర్శకుడిగా, ప్రొడ్యూసర్గా కూడా చేశాడు. ఇక ఆ నటుడు ఎవరో కాదు, సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ప్రదీప్. 4 స్తంభాలాట, ముద్దమందారం వంటి సినిమాలు అప్పట్లో సెన్సేషనల్ హిట్. నటించింది కేవలం 4 సినిమాల్లోనే అయినప్పటికీ హీరోగా మంచి గుర్తింపుని, ఆ రోజుల్లోనే క్రేజీ స్టార్డమ్ని సంపాదించుకున్న నటుడు ఈయన. ఇక సినిమాల్లో నటిస్తున్న రోజుల్లోనే దూరదర్శన్లోకి కూడా అడుగుపెట్టాడు. మాటకొస్తే దూరదర్శన్లోని మొట్టమొదటి బుల్లితెర నటుడు ఎవరయా అంటే హీరో ప్రదీప్ అనే చెప్పవచ్చు. హీరోగానే కాకుండా ఒక నటుడిగా, అది బుల్లితెర రంగంలో తనదంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని, స్టార్డమ్ని సంపాదించుకున్నాడు. పెళ్లి పందిరి, అనగనగా శోభ వంటి సీరియల్లో హీరోగా నటించాడు. అంతేకాదు, నిర్మాత కూడా ఇతను. డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, నటుడిగా బుచ్చిబాబు, పెళ్లి చూపులు, చాణక్య, మట్టి మనిషి, ముద్దుబిడ్డ, మంచి మనసులు, ఏది నిజం, మమతల కోవెల వంటి సీరియల్స్ ని నిర్మించి మరియు నటించాడు. ఇక ఆ సీరియల్ ద్వారా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇంతేకాదు, పలు సినిమాల్లో సపోర్టింగ్ పాత్రల్లో, తండ్రి పాత్రల్లో నటించి మనందరినీ అలరిస్తున్నాడు. ఇకపోతే ప్రదీప్ మాత్రమే కాదు, అతని భార్య సరస్వతి కూడా బుల్లితెర స్టారే. ఈటీవీ ప్రారంభమైన తొలినాళ్లలో యాంకర్ అన్న పదాన్ని అందరికీ పరిచయం చేసింది ఈమె. ఈమె సుమాంజలి అన్న ప్రోగ్రాంతో యాంకరింగ్ మొదలుపెట్టి ఆ తర్వాత ఇప్పుడు టాప్ ఛానల్స్గా చెప్పుకుంటున్న ఈటీవీ, జెమిని, మాటీవీ, జీటీవీ వంటి అన్ని ఛానల్స్లో యాంకర్గా చేసింది. ముఖ్యంగా ఆ రోజుల్లో ప్రసారమైన శ్రీమతి భాగ్యశ్రీ, నారీబేరి, తీర్థయాత్ర, మా పుణ్యక్షేత్రాలు వంటి ప్రోగ్రాంలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ని సంపాదించుకుంది ఈమె. ఈమె కూడా తన భర్తలాగే సపోర్టింగ్ పాత్రల్లో పలు సినిమాల్లో నటించింది. ఇలా భార్య భర్తలిద్దరూ మాత్రమే కాదండోయ్, వాళ్ళ పిల్లలు కూడా మనకు సుపరిచితులే. సరిగ్గా చెప్పాలంటే వీళ్ళదంతా ఒక ఫ్యామిలీ ప్యాక్. ఫ్యామిలీ మొత్తం సినీ నటులేనండోయ్. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, ఒక కూతురు, కొడుకు. కూతురు పేరు నిహారిక. ఈమె కూడా వాళ్ళ తల్లిదండ్రులాగా చాలా టాలెంటెడ్, మంచి సింగర్ కూడా, మరియు యాంకర్. అంతేకాదు చైల్డ్ ఆర్టిస్ట్ కూడా. కేవలం 3 ఏళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. వన్స్ మోర్ అన్న సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా తెరంగేట్రం చేసింది. ఇక ఆ తర్వాత బుల్లితెర స్టార్ డైరెక్టర్ అయిన మీర్ దర్శకత్వంలో బ్యాంగ్ బ్యాంగ్ అన్న సీరియల్తో చైల్డ్ ఆర్టిస్ట్గా నంది అవార్డుని కూడా సొంతం చేసుకుంది. అంత టాలెంటెడ్ అన్నమాట. ఇక హీరోయిన్గా లీడ్ పాత్రలో శశిరేఖ పరిణయం అన్న సీరియల్లో నటించింది. పోతే కొడుకు పేరు నితీష్. ఇతను కూడా తన తండ్రి తీసిన పలు సీరియల్స్కి సంగీతాన్ని అందించాడు. అసలు విషయానికి వస్తే సీరియల్స్లో సీనియర్ ఆర్టిస్ట్గా మరియు సినీ నటుడిగా దాదాపు 35 ఏళ్ల నుంచి మనలందరినీ అలరిస్తున్న ప్రదీప్ ఈ మధ్య సంక్రాంతి పండక్కి రిలీజ్ అయిన F2 సినిమాతో మళ్లీ మనలందరినీ పలకరించాడు. అది కూడా మామూలుగా కాదండోయ్. వెంకటేష్, వరుణ్, తేజ్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన F2 సినిమాలో హీరోయిన్లకి తండ్రి పాత్రలో భార్య ఏం చెప్పినా కేవలం అంతేగా అన్న ఒక్క డైలాగ్తో సినిమా మొత్తం కనిపిస్తూ చూస్తున్న ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు. దీన్ని బట్టే చెప్పొచ్చు ఈయన ఎంత గొప్ప నటుడో. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.